नमस्ते वेलकम टू यो योर टीवी కామారెడ్డిలో కేసీఆర్ పై కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనే ఉత్కంఠకు తెరపడే ఛాన్స్ ఉంది కామారెడ్డి నుంచి కాంగ్రెస్ తరపున మదన్ మోహన్ రావును పోటీ చేయించాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు మదన్మోహన్ రావు అల్లుడు కావడం విశేషం కొంతకాలంగా మదన్ మోహన్ రావు కామారెడ్డి సహా ఇతర ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యాడు మదన్ కు స్థానికంగా మంచి పట్టుంది సీఎం కేసీఆర్ ఈసారి తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు దీంతో కామారెడ్డి పోరు రసవత్తరంగా మారనుంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది పలువురు బీఆర్ఎస్ నేతలు ఇక్కడ వరుసగా పర్యటిస్తున్నారు బీఆర్ఎస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు ఇక్కడి నుంచి ప్రస్తుతం గంప గోవర్ధన్ బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదు కాబట్టి ఎమ్మెల్సీ లేదా మరో పదవి ఇచ్చేందుకు బీఆర్ఎస్ రెడీ అయింది ఈ నేపథ్యంలో కామారెడ్డిలో బిఆర్ఎస్ ను ఓడించడం ఇక్కడ ఇతర పార్టీలకు సవాలుగా మారింది అందుకే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ స్థానం నుంచి మాజీ మంత్రి షబీర్ అలీ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు కానీ షబీర్ అలీపై అంత సానుకూలత లేదు ప్రజల్లో ఆయనపై కొంత వ్యతిరేకత కూడా ఉంది అందులోనూ కేసీఆర్ ను ఢీకొట్టడం అంత సాధారణ విషయం కాదు అందుకే కాంగ్రెస్ పార్టీ మరో ప్రత్యామ్నాయం కోసం చూస్తోంది మదన్ మోహన్ రావు అయితేనే కేసీఆర్ ను గట్టిగా ఎదుర్కోగలడని కాంగ్రెస్ నమ్ముతుంది కొంతకాలంగా ఇక్కడ మదన్ మోహన్ రావు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాడు ఆయనపై షబీర్ అలీ వర్గం తీవ్ర వ్యతిరేకతతో ఉన్నప్పటికీ ఆయనకు ప్రజల్లో ఆదరణ మాత్రం ఉంది పైగా షబీర్ అలీతో పోలిస్తే యువతలో ఆయనకు గుర్తింపు ఉంది ఇలాంటి అంశాలు మదన్మోహన్ రావుకు కలిసొచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది షబీర్ అలీ మదన్ మోహన్ రావు ఇద్దరిలో బెటర్ అని కాంగ్రెస్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది అందుకే కాంగ్రెస్ పార్టీ మదన్ మోహన్ రావు వైపే మొగ్గు చూపుతోంది ఈ కారణంగానే తాజాగా ప్రకటించిన మొదటి జాబితాలో షబీర్ అలీ పేరు లేదు మదన్ ఎంపికపై తుది జాబితాలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది